వెల్కమ్ టు అవర్ ఛానల్ కుంభరాశి వారికి ఎన్నో యోగాలు కలగబోతూ ఉన్నాయి ఈ యొక్క ఆగస్టు నెలలో పద్దెనిమిదవ తేదీన జరిగేటటువంటి గ్రహాలలో మార్పుల వలన వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు అనేవి కలగబోతూ ఉన్నాయి వారికి ఏ విధమైనటువంటి యోగాలు కలగబోతున్నాయి అనేటటువంటి విషయం గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఆగస్టు నెల పద్దెనిమిదవ తేదీన మీనరాశిలో ఉన్నటువంటి కుజుడు మేషరాశిలోనికి తన యొక్క ప్రవేశాన్ని చేస్తూ ఉన్నాడు మేషరాశి అనేది కుజ గ్రహానికి స్వక్షేత్రము తన యొక్క స్వస్థానంలోనికి వచ్చినప్పుడు ఏ యొక్క గ్రహమైనా సరే చాలా మంచి యోగాలను ఫలితాలను ఇచ్చేటటువంటి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పాలి అందువలన కుజగ్రహము యొక్క మేషరాశిలోనికి తన యొక్క సంచారము కొనసాగించడం వలన మిగతా రాశులకు అన్నిటికీ కూడా కుజుడు చాలా వరకు కూడా మంచి ఫలితాలను ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా అదే రోజున కర్కాటకములో ఉన్నటువంటి రవి గ్రహము సింహములోనికి కూడా తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు ఇలా కర్కాటక రాశిలో ఉన్నటువంటి రవి సింహములోనికి మారడము అదే విధంగా సింహరాశికి రవి స్వక్షేత్రము సింహరాశి వారి యొక్క అధిపతి రవి కావటం వలన రవికి స్వక్షేత్రము సింహరాశి కుజుడు మేషరాశిలోనికి సింహరాశికి అధిపతి అయినటువంటి రవి గ్రహం తన యొక్క స్వక్షేత్రం సింహరాశిలోనికి ప్రవేశించడము అదే విధంగా కూడా గురుగ్రహం యొక్క పంచమ దృష్టి అనేది ఒకటి రెండు మూడు నాలుగు ఐదవ ఐదవ స్థానం అయింది కాబట్టి గురువు యొక్క పంచమ దృష్టి అనేది కుజుని మీద ఉండటం వలన శుభగ్రహం అయినటువంటి గురుగ్రహం యొక్క దృష్టి అనేది యొక్క స్వ స్వక్షేత్రంలో ఉన్నటువంటి కుజగ్రహం మీద పడటం వలన ఇంకా అద్భుతవంతమైనటువంటి ఫలితాలు అనేవి ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయని మనం చెప్పుకోవాలి అదేవిధంగా గురుడు యొక్క భాగ్య దృష్టి అంటే తొమ్మిదవ స్థానం యొక్క దృష్టి అనేది రవి గ్రహం మీద పడటం వలన రవి కూడా శుభగ్రహం అయినటువంటి గురువు యొక్క దృష్టి రవి గ్రహం గ్రహాల మీద పడటం వలన వాళ్ళు చాలా వరకు కూడా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటారు అయితే ప్రతి నెలలోనూ కూడా గ్రహాలను తన యొక్క మార్పును కొనసాగించుకుంటూ ఉంటూ ఉంటాయి గ్రహాల యొక్క మూమెంట్ అనేది ఉంటూ ఉంటుంది దీని వలన కుంభరాశి వారికి ఎప్పుడు కూడా ఈ విధంగా ఉంటుందనే అనుమానం అయితే రావచ్చు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి కొన్ని పరిస్థితులు అనేవి జరగటం వలన వీరికి అదృష్టం అనేది కలిసి ఉంది రవి గ్రహం శని గ్రహాలు యొక్క రెండు గ్రహాలు అనేవి కూడా ఒకే సరళ రేఖపై రావటము వారి ఇద్దరి మధ్య కూడా ఏదైతే శత్రుత్వం అనేది ఉంటుందో అది తగ్గిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది అదే విధంగా రవి గ్రహం యొక్క దృష్టి అనేది కూడా పదకొండవ స్థానం మీద ఉండటము దీని వలన ఏమిటనంటే కనుక ఏలినాటి శని యొక్క ప్రభావము ఏదైతే ఉందో ఏలినాటి శని యొక్క ప్రభావము అనేది కొంతకాలం పాటుగా రవి సింహరాశంలో ఉన్నటువంటి కాలం పాటుగా కొన్నాళ్ళు పాటుగా అది తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతూ ఉంటుంది వలన ప్రత్యేకంగా మీకు ఉద్యోగానికి సంబంధించి ఎంతవరకు ఏమైనటువంటి ఇబ్బందులు కలిగ చేసిన ఉద్యోగంలో సరైనటువంటి అభివృద్ధి లేకపోయినా ఎంత కష్టపడినప్పటికీ కూడా ఉద్యోగం మారుతున్నప్పటికీ కూడా ఉద్యోగాలు మార్పు మార్పు కలగక ఇబ్బంది పడుతూ ఉన్నా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఏ నిర్ణయానికైనా సరే ఉద్యోగం కోసం ఎక్కడికైనా సరే వెళదామని అనుకున్నా ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఆటంకాలు కలుగుతూ ఉన్నా మీరేంతో ప్రూవ్ చేసుకోవడానికి మీ యొక్క విఘ్నతను చాటుకోవడానికి మీ యొక్క ప్రత్యేకతను అందరికీ కూడా తెలియచేసుకోవడం కోసము ఉద్యోగాలకు సంబంధించి ఇది చాలా అద్భుతవంతమైన యోగవంతమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే కొన్నాళ్ళు పాటుగా ఏలునాటి శని యొక్క ప్రభావం అనేది తగ్గుముఖం పట్టడము రవి యొక్క దృష్టి అనేది శని మీద పడటము ఈ విధంగా ఉండటం వలన తప్పకుండా ఈ యొక్క రాశి వారికి ఎన్నో యోగాలు సిద్ధిస్తాయి రవి మీ యొక్క భాగ్య స్థానాన్ని మీ యొక్క లాభ స్థానాన్ని దశమ స్థానాన్ని కూడా చూడటం వలన తప్పకుండా ఈ యొక్క కుంభరాశి వారికి లాభస్థానము దశమ స్థానం తృతీయ స్థానము యొక్క స్థానాలను చూడటం వలన మీ యొక్క తెలివితేటలు అన్ని కూడా చక్కగా పనిచేయటం అనేది జరుగుతూ ఉంటాయి మీరు ఏదైనా ప్లాన్ చేసినా ఏదైనా ముందుకు వెళదామని అనుకున్నా ఆ యొక్క తెలివితేటలు అన్నీ కూడా చక్కగా పనిచేసి అవన్నీ కూడా మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి అవకాశము ఉంటుంది ఎవరితోనైనా సరే పార్ట్నర్షిప్ వ్యవహారాలు చేస్తూ ఉన్నా అవి కొంతకాలంగా జరగట్లేదు అవి ఎప్పుడు జరుగుతాయి అని ఎదురు చూస్తూ ఉన్నా అవన్నీ కూడా జరిగేటటువంటి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకనంటే కనుక గురువు యొక్క శుభ దృష్టి కుంభరాశి మీద పడటం వలన కుజుడు ఈ యొక్క రాశి వారికి పాపగ్రహం కాబట్టి కుజుడు మంచి ఫలితాలను ఇచ్చినా ఇవ్వకపోయినప్పటికీ కూడా రవి గ్రహం మాత్రం మీకు తప్పకుండా మంచి యోగాలను కలిగి చేస్తూ ఉంటాడు ఇది ఇలా మంచి ఫలితాలు ఇవ్వటం వలన తెలివితేటలు అదే విధంగా వృత్తి స్థానం అదే విధంగా లాభ స్థానము ఈ యొక్క మూడు కూడా యాక్టివేట్ అవటం వలన ఆ యొక్క మూడింటి మీద కూడా ప్రత్యేకంగా రవి యొక్క దృష్టి అనేది పడటం వలన డెవలప్మెంట్ అనేది విపరీతంగా ఉంటుందని చెప్పాలి ఇక్కడ రవి ఏమిటంటే కనుక ఆత్మకారకుడు మనకు ఏదైనా జరగాలి అన్నా సరే రవి యొక్క అనుగ్రహం ఉండాలి మనం ఎక్కువగా కావాలి కావాలి అని కోరుకుంటూ ఉన్నప్పుడు రవి యొక్క అనుగ్రహం అనేది ఉన్నప్పుడే అది వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి ఇక్కడ ఎప్పుడైతే మీ యొక్క తెలివితేటలు మీ యొక్క లాభ స్థానం మీ యొక్క వృత్తి స్థానం దశమ స్థానం యాక్టివేట్ అనేది అయిపోయింది దాని వలన ఏమిటనంటే కనుక ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ ఏదైనా సమస్యలకు సంబంధించి కానీ సొల్యూషన్స్ కు సంబంధించి కానీ దేనికి సంబంధించి అయినా సరే ఒక అడుగు అనేది పడబోడుతూ ఉంది ఆ యొక్క మీ యొక్క ప్రయత్నాలు అన్ని కూడా చక్కగా ముందుకు వెళ్లడం అనేది జరుగుతూ ఉంటుంది కుంభరాశిలో జన్మించిన వారందరికీ ప్రత్యేకంగా అందరికీ అద్భుతంగా ఉంటుందని అంటే కనుక ఖచ్చితంగా కొంతమందికి మాత్రమే ఉండవచ్చు ఈ యొక్క పరిస్థితులు కేవలము కుంభరాశిలో జన్మించినటువంటి నలభై శాతం పీపులకు కు మాత్రమే ఈ యొక్క అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి మిగతా వారికి ఉండవనంటే కనుక వారి యొక్క జాతకంలో ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా వారి యొక్క ఫలితాలు అనేవి ఉంటాయి కాకపోతే ఎక్కువ శాతం యొక్క కుంభరాశి వారికో అదృష్టం అనేది రాబోతూ ఉంది ఈ యొక్క కుజ గ్రహం రవి గ్రహాలు తమ యొక్క స్వక్షేత్రాలలోనికి రావడము కొన్ని సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి రవి కుజులు వారి యొక్క వ్యక్తిగత జాతకాలలో కూడా వంద శాతం కనుక సపోర్ట్ చేస్తూ ఉన్నట్లయితే వారికి చెప్ వాళ్ళకు మాత్రం ఇప్పుడు చెప్పినటువంటి అద్భుతమైన ఫలితాలు తప్పకుండా దక్కుతాయి అది కుంభరాశిలో పుట్టినటువంటి ఫార్టీ పర్సెంట్ పీపుల్ మామూలుగా సాధ్యమవుతుంది రవి కుజులు ఈ రెండిట్లో కేవలము రవి గ్రహము లేక కుజగ్రహము అనుకూలంగా ఉండటము ఇది కూడా వ్యక్తిగత జాతకం వీరికి మిశ్రమైనటువంటి ఫలితాలు తప్పకుండా కలుగుతాయి అద అదే విధంగా రెండు గ్రహాలు కూడా అనుకూలించిన వారికి మాత్రం ఇంకా యోగవంతంగా ఉంటూ ఉంటుంది ఈ విధంగా వారి యొక్క జాతక పరిశీలన చేసుకుని చూసుకున్నట్లయితే వారి యొక్క ఫలితాలనేవి తెలుస్తూ ఉంటాయి కాకపోతే అందరికీ కూడా మంచి యోగాలే కలగబోతూ ఉన్నాయి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకొని నిరాశ చెందకుండా ముందుకు సాగండి అన్నింటిలోనూ కూడా విజయాలు మీవెత్తే ఉంటాయి ప్రతి దానిలోనూ కూడా ఎంతో యోగవంతమైనటువంటి అద్భుతమైనటువంటి భవిష్యత్తు మీకు తప్పకుండా ఉంటుంది ముఖ్యంగా రవి కుజగ్రహాలు కొన్ని వందల సంవత్సరాలకు ఈ విధంగా తమ యొక్క స్వక్షేత్రంలోనికి రావటం అనేది జరుగుతూ ఉంటుంది ఇటువంటి గ్రహస్థితి మరలా రాదు కాబట్టి వినియోగించుకోండి ఈ వీడియో కనుక మీకు నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి